ఎన్టీఆర్ జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది గతేడాది కంటే ఈసారి సీజన్ ఆశావహంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు గాను నలభై ఎనిమిది వేల ఆరు వందల ఆరు హెక్టార్లలో వరి ముప్పై తొమ్మిది వేల మూడు వందల అరవై ఎనిమిది హెక్టార్లలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం ఉంటుందని అధికారులు ప్రణాళిక రూపొందించారు అలాగే ఈ ఏడాది మొక్కజొన్న మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు హెక్టార్లలో పెసర మూడు వేల నూట పద్నాలుగు హెక్టార్లలో సాగు కానుందని భావిస్తున్నారు మొత్తం మీద అన్ని పంటలు కలిపి లక్ష ఎకరాల్లో సాగు కానున్నాయని వివరించారు ఇందుకనుగుణంగానే విత్తనాలు ఎరువులు పురుగుమందుల లభ్యతను అందుబాటులో ఉంచుతున్నారు అలాగే విత్తనాలు కొనుగోలు చేసే రైతులు రసీదుతో పాటు విత్తన సంచులను పంట చివరి వరకు భద్రపరుచుకోవాలని సూచించారు ప్యాడీ వచ్చేసరికి నలభై ఎనిమిది వేల హెక్టార్లు సిద్ధంగా ఉన్నదండి వేయడానికి ఈ నలభై ఎనిమిది వేల హెక్టార్లు సరిపోయినటువంటి విత్తనాలు కూడా రెడీగా ఉన్నాయండి రైతు భరోసా కేంద్రాలు ఎప్పుడంటే అప్పుడు సిద్ధంగా ఏపీ సీడ్స్ నుంచి వస్తున్నాయండి తర్వాత రైతు దగ్గర ఉన్న విత్తనాలు కూడా ఉన్నాయి కొంతమంది రైతు దగ్గర ఉన్న విత్తనాలు ఆల్రెడీ నర్సరీ వేసుకోవటం జరిగిందండి లభ్యత మనకు వచ్చేసరికి అండి మూడు వేల నూట అరవై రెండు క్వింటాళ్ళు ఆల్రెడీ పొజిషన్ చేసి ఉన్నాయండి కొంతమంది తీసుకెళ్తున్నారు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉన్న విత్తనాలు విత్తనాల కొరత ఎక్కడా లేదు రైతు దగ్గర ఉన్న విత్తనం ఉంది డిపార్ట్మెంట్ సప్లై చేసే విత్తనం కూడా ఉన్నదండి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఎంటీయూ పది అరవై ఒకటి వెరైటీ తర్వాత పదమూడు పద్దెనిమిది ఏంటి విజయవాడ వాళ్ళు ఎక్కువ పదమూడు పద్దెనిమిది రకం వేస్తారండి అవి కూడా సిద్ధంగా ఉన్నాయి ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఇబ్బంది లేకుండా ఉన్న వెరైటీస్ సప్లై చేస్తున్నారు ఎరువులు వచ్చేసరికి యాక్చువల్గా మనకి సీజన్కి వచ్చేసరికి దాదాపు డెబ్బై రెండు వేల చిల్లర మెట్రిక్ టన్నులు అవసరమవుతుంది ప్రస్తుతానికి నలభై ఆరు వేల మెట్రిక్ టన్లు మన దగ్గర జిల్లా మొత్తంగా సిద్ధంగా ఉన్నదండి రైతు భరోసా కేంద్రం ఉన్న గోడౌన్లో గ్రీన్ మెన్యూర్ సీడ్ పెట్టడం జరిగిందండి గ్రీన్ మెన్యూర్ సీడ్ అయిపోయిన తర్వాత ప్యాడీ సీడ్ పెడతాం అండి ప్యాడీ సీడ్ అయిన తర్వాత ఫెర్టిలైజర్ కూడా ఇండియా పెట్టి తీసుకోవడం జరుగుతుంది ఎరువులకి ఎలాంటి కొరత లేదు సిద్ధంగానే ఉంది బఫర్ స్టాక్ కూడా మార్కెట్లో ఉన్నదండి ఎరువులు కొన్నా విత్తనాలు కొన్నా మందులు కొన్నా ఆ బిల్స్ మాత్రం దగ్గర పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి అది సూచన కంపల్సరిగా ఎందుకంటే విత్తనాలు కొన్న తర్వాత పంటలు పంటపోయినప్పుడు డిపార్ట్మెంట్ దగ్గర కానీ గవర్నమెంట్ దగ్గర కానీ వచ్చి వాళ్ళు నిరసన తెలియజేస్తుంటారు వాళ్ళకి సహాయం చేయాలన్నా కానీ వాళ్ళు అక్కడ కొన్నారు అనేది ఒక ఆధారం లేకుండా పోతుంది పర్టికులర్గా విత్తనాలు కొన్నప్పుడు సంచులు మాత్రం పంట అయ్యే వరకు మీ దిగుబడి వచ్చే వరకు వాళ్ళు చెప్పిన స్టాండర్డ్స్ మీ దగ్గరకు వచ్చే వరకు మీరు ఉంచుకోవాలండి ప్రతి షాప్ని తనిఖీ చేస్తున్న ప్రతి షాప్ దగ్గర నుంచి విత్తనాలు ప్రేకరణ చేస్తున్నామండి అండి యాక్టివ్ శాంపుల్గా తీస్తున్నాము అది ఎనాలసిస్కి పంపించడం జరుగుతుందండి అనాలిసిస్లో కనుక స్టాండర్డ్స్ కనుక రానప్పుడు వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నాం వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కాదు ఇంటర్న్ వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు కూడా రైతులు మోసం చేశారనే ఒక ఉద్దేశం ఫోర్ ట్వంటీ కేసులు కూడా పెడతాం